ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గానికి వచ్చేసాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుగా చెప్పబడే గోపి చెరువు దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు, పెద్ద ఎత్తున గోపి చెరువు చాలా అందంగా కనపడేది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గోపి చెరువును చూస్తే మాత్రం కాలుష్యానికి కేరాఫ్గా మారిపోయింది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల గోపి చెరువులో పెద్ద ఎత్తున దుర్గంధం పేరుకుపోతూ ఉంది. డ్రైనేజీ నీళ్లన్నీ గోపి చెరువులోనే కలుస్తూ ఉన్నాయి. అయితే ఈ గోపి చెరువుని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేయండి అంటూ నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తునే పోరాటం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేని కలిశారు, జోనల్ కమిషనర్ని కలిశారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కలిశారు, మెమరాండంలు ఇస్తూ ఉన్నారు. గోపి చెరువును కాపాడండి, ఒకప్పుడు ఇదే గోపి చెరువులో మేము నీళ్లు తాగేవాళ్ళం, ఇక్కడే ఆడుకునేవాళ్ళం, సాగుకు కూడా ఈ చెరువు నుంచి నీళ్లు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ పెద్ద ఎత్తునే గళమెత్తుతూ ఉన్నారు. అసలు ఏంటి ఇబ్బంది ఏంటి అనేది నవయుగ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలివేముల వీరేశం గౌడ్ ఉన్నారు. వీరేశం గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ ముందుగా నమస్తే. ఏదైతే గోపి చెరువు దగ్గర నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మీ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మీరందరూ కలిసి ప్రజాప్రతినిధులు అధికారుల దగ్గరికి వెళ్ళి మెమరాండంలు ఇస్తూ ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉంది గోపి చెరువు, దీన్ని కాపాడండి, దీన్ని బతికించండి అని చెప్పి ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. అసలు ఏంటి ఇబ్బంది, గోపి చెరువు నిజంగా ఎందుకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిందంటే ఏం చెప్తారు? ఒక సమస్య మెయిన్ పాపగడ్డి కాలనీ, ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఉంది, దాంట్లో నుంచి వాళ్ళు కూడా ఒక 2-3 రోజులలో ఆ వాటర్ డైవర్షన్ చేస్తామని చెప్పారు. అతిపెద్ద సమస్య పాపగడ్డి కాలనీ. పాపగడ్డి కాలనీలు మీరు చూస్తే గోపి గారు ఇంతకుముందు చూసారు, అలా నీళ్ళు కూడా పట్టాము. చాలా ఘోరాతి ఘోరంగా ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే జోనల్ కమిషనర్ రవికిరణ్ సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. రవికిరణ్ సార్ చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడం జరిగింది. వీరేశం తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం దిశగా మనం అడుగులేద్దాం. ఈ విషయం HMWS కూడా ఫర్దర్గా ఆయన పంపించడం జరిగింది. మేము కూడా HMWS కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే డిప్యూటీ కమిషనర్ వెంకన్న గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగానే ఉన్నారు. బట్ ఇక్కడ స్థానిక నాయకత్వం లోపంతో ఈ సమస్య ఇంత పెద్దగా జరగడం జరిగింది. గోపి గోపి చెరువు అంటేనే చాలా పెద్ద చెరువు అనుకోవచ్చు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒకప్పుడు ఇదే చెరువులో నీళ్లు తాగారు, ఇదే చెరువు నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకి. అలాంటి చెరువు ఈరోజు కాలుష్య కోరల్లో కాలుష్య కాసారంగా మారిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇందాకే మనం ఈ చెరువు చుట్టూ తిరిగాము, అటు పాపిరెడ్డి కాలనీ వెళ్ళాము, చుట్టుపక్కల కాలనీల నుంచి యథేచ్ఛగా డ్రైనేజీ నీళ్ళన్నీ గోపి చెరువులోనే కలుస్తుంది. ఆ విజువల్స్ కూడా మా కెమెరా చూపించే ప్రయత్నం చేశారు. ఏంటి అసలు ఇదంతా దేనికోసం జరుగుతుంది? పెద్ద ఎత్తునే అభివృద్ధి జరుగుతుంది శేర్లింగంపల్లి నియోజకవర్గం కానివ్వండి, డివిజన్లో అని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు ఘంటాపదంగా ధీమాగా చెప్తున్నారు. మరి డ్రైనేజీ నీళ్ళన్నీ తీసుకొచ్చి గోపి చెరువులో కలుపుతూ ఉన్నారు, ఏంటి గతంలో మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా అంటే ఏం చెప్తారు? గతంలో చేశామండి, వాళ్ళు చెరువుల సుందరీకరణ 80 లక్షలు ఖర్చు చేసినామని చెప్తున్నారు. బట్ ఆ విధంగా మేము వెనకడు వేయడం జరిగింది. కానీ ఒకప్పుడు గోపి చెరువు చాలా పెద్ద, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అతిపెద్ద చెరువు అంటే గోపినగర్. ఈ చెరువులో మీ స్థానిక మా యూత్ అసోసియేషన్ సభ్యులందరూ ఒకప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఆటలు ఆడుకు ఈ చెరువు మధ్యాహ్నం పూట భోజనాలకి వెళ్ళక వాటర్ తాగి, ఆ వాటర్ ఎంత బాగుండేది గోపి గారు అంటే చాలా బాగుండేది. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళే వాళ్ళం అక్కడే కూర్చొని ఆటపాటలతో మంచిగా ఉండేది. ఈ మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 30 సంవత్సరాల కింద ఇక్కడ అన్ని పంట పొలాలు ఉండేది. ఆ పంట పొలాలకు అన్నిటికీ ఈ వాటర్ జీవనోపాధి ఉండేది. ఆ వాటర్ వల్ల పంటలు బాగా పండేవి. అలాగే ఈ చెరువుల్లో చేపలు కానీ వాళ్ళు పట్టే వాళ్ళు కానీ వాళ్ళు జీవనోపాధి బాగుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గొప్ప, చూస్తే బాధ అనిపిస్తుంది. ఈ చెరువు వాటర్ సార్ చాలా ఘోరాతి ఘోరంగా చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. మా యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా చాలా పోరాడుతున్నాం. ఏదైతే వీరేశం గౌడ్ గారు చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు, నా చేతిలో చూస్తూ ఉన్నారు నీళ్ల బాటిల్ని. ఈ నీళ్లు ఈ చెరువులో నుంచి ఇప్పుడే మనం తీసాము, ఎంత ఘోరంగా ఉంది అనేది మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఒకప్పుడు ఇవే నీటిని తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ నీళ్లు తాగడం కాదు కదా, కనీసం ఇలా బాటిల్ని పట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని అయితే మనం గోపి చెరువులో చూస్తూ ఉన్నాం. అయితే నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు చాలా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు, ఈ చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉందని. సరే స్థానిక ప్రజాప్రతినిధుల విషయానికే వద్దాం.
గోపి చెరువు ఇంత పెద్ద ఎత్తున సుమారు 82 ఎకరాల చెరువు ఇది. కానీ ఇప్పుడు 82 ఎకరాలు కాదు కదా, సగం కూడా లేనట్టు మనకు కనిపిస్తూ ఉంది. సరే మరి ఏమంటున్నారు అసలు స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ గారు కానివ్వండి, ఇక్కడ ఎవరైతే అధికార పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి సమాధానం ఏమి అనిపిస్తూ ఉంది? స్థానిక ఎమ్మెల్యే అఖిలపూడి గాంధీ గారి దగ్గరికి మా అసోసియేషన్ సభ్యులం అందరం పోయినాం సార్. వాళ్ళు వారు సానుకూలంగానే ఉన్నారు, బట్ అతి త్వరలో ఈ లాక్డౌన్ వల్ల కొంచెం డిలే అవుతుంది, అతి త్వరలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ముందుకు పోదాం, అలాగే చెరువు సమస్యను ఖచ్చితంగా మనం పరిష్కరిద్దాం. అలాగే ఈ చాలామంది ఇప్పుడు డోయిన్స్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు కానీ, పెద్దలు లింగారెడ్డి గారిని, ఎన్జిఓ సంస్థ నుంచి కల్పన మేడం గారి, వాళ్ళందరూ మాతో కలిసి రావడం చాలా సంతోషం. అతి త్వరలో ఈ చెరువును ఒక సుందరీకరణతో ఒక మంచి చెరువులాగా మనం చూస్తామని ఖచ్చితంగా ఘంటాపదంతో మేము చెప్తున్నాం. ఈవెన్ ఇన్ కేస్ రాజకీయ నాయకులు వారి నిర్లక్ష్యంతో మేము చెప్పినా కూడా వారు అలాగే చేస్తే మేము వారం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నామండి. చెరువు సుందరీకరణతో ఒక సైడ్కి మొత్తం చెత్త చెదారం బాటిల్స్ ఏం లేకుండా అన్నీ మా సభ్యులందరూ ప్రతి వారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గోపి. కానీ ఇక్కడ రెండు సూటి ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మీరు చెప్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలతో పాటు కొందరు పెద్దల సహకారంతో ఖచ్చితంగా గోపి చెరువుని సుందరీకరించే ప్రయత్నం మేము చేయబోతున్నామని చెప్పి, కానీ అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తలుచుకుంటేనే ఇంత పెద్ద చెరువు అభివృద్ధి చేయగలరు, మీరు ఎలా చేయగలరు, అసలు వాళ్ళ సహకారం కూడా తీసుకోబోతున్నారా రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరినీ ఇలా మోటివేట్ చేస్తాం సార్. ఇది ఒక స్థానిక ఒక కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కాకుండా అన్ని పార్టీలే ఇన్వాల్వ్ చేస్తున్నాం. మనకు బీజేపీ వారు కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు, అలాగే కాంగ్రెస్ వారు కూడా సానుకూలంగా స్పందించారు. అదే ఎన్జిఓ సంస్థ కల్పన మేడం గారు గత 30 సంవత్సరాలుగా చెరువు గురించి పోరాడుతున్నారంట, బట్ ఆమె మా పోరాటం చూసి ఆమె ముందుకొచ్చి మాతో కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో ఖచ్చితంగా గోపి చెరువును కాపాడాలి అని ఒక ఘంటాపథంగా ఆయన ఉన్నారు. ఖచ్చితంగా మేము ఆ సమస్యపై మేము ఖచ్చితంగా పోరాడి గోపి చెరువును పరిష్కారం దిశగా ఖచ్చితంగా మేము అడుగులు వేస్తాం అతి త్వరలో. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డ్రైనేజీ ఏదైతే ఉందో అదంతా గోపి చెరువులోనే కలుస్తూ ఉంది. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల బస్తీ వాసులను కానివ్వండి, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉందనుకోవచ్చు. చెత్త కూడా మన ముందే మనం ఇందాక చూసాం, చెత్తను తీసుకొచ్చి ఈ చెరువులో వేస్తూ ఉన్నారు అటు పక్కన చుట్టుపక్కల కాలనీలు వాళ్ళు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా తీసుకోబోతున్నారా రాబోయే రోజుల్లో నవయుగ యూత్ అసోసియేషన్ తరపు నుంచి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆల్రెడీ మొదలుపెట్టినాం సార్. స్థానిక గోపినారు కానీ నేరున్నారు కానీ ఇక్కడ ఉన్నవారు కూడా చెప్పాము, ఇంటింటికి వెళ్తున్నాం, మీరు చెరువులో చెత్త వేయకండి, ఇది చెరువు మనది, చెరువు మున్పటిలాగా ఎలా ఉండో అలా తయారు చేద్దాం. ఖచ్చితంగా ఈ మహిళలకు కానీ అందరి ప్రతి యువకు కానీ అదే చెప్తున్నాం. వాళ్ళు ఎవరినెస్ దిశగా మా యూత్ అసోసియేషన్ సభ్యులు అంత ఘంటాపథంగా వాళ్ళు పోరాడుతున్నారు, వారి నాతో కలిసి రావడం వాళ్ళు చాలా సంతోషం. భవిష్యత్తులో చెరువును ఖచ్చితంగా ఒక సుందరీకరణతో వారు అందరితో కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం మన యూత్ అసోసియేషన్ తరఫున, అన్ని కాలనీలను కలుపుకొని, డోయిన్స్ కానీ, పక్కన సుదర్శన్ నగర్ కానీ, పాపడి కాలనీ కానీ, రాజసగ్గు కానీ, నేరునార్ కానీ, బాపునార్ కానీ, అందరిని కలుపుకొని కలిసికట్టుగా ఈ సమస్యను పరిష్కరింపజేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ చెరువు చుట్టూ వెళ్ళినప్పుడు చూసాం సార్, పెద్ద ఎత్తున బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతుంది గోపి చెరువు కట్ట ఏదైతే ఉందో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దీని మీద ఏమన్నా చర్యలు తీసుకోబోతూ ఉన్నారా? ఎందుకంటే చాలామంది యువకులే కనిపిస్తూ ఉన్నారు, ఆ యువకుల్లో కూడా మీరు ఎంతో కొంత అవగాహన తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏం చెప్పదలు అలాంటి పోరాడుతున్నాం సార్. ఇంతకుముందు మీరు కూడా నన్ను ఇంతకుముందు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న కూడా ఇస్తారు, గంజాయి మెయిన్ గంజాయి విషయంలో ఖచ్చితంగా మేము స్థానిక చందనార్ పిఎస్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్లో కూడా మనము ఈ కంప్లైంట్ మనం నవయుగ యూత్ అసోసియేషన్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. వారు చేస్తాము తప్పకుండా పరిష్కారం చూపుతామని చెప్పారు. కానీ స్థానిక యువత ఒక సంఖ్యలు వేసుకొని అలా చేయడం చాలా తప్పు. యువత ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రజాకారుల చేతిలో సంఖ్యలతో బందీగా ఉండేది, దానికి విముక్తి కలిగించింది. ఇప్పుడు నేటి యువత గంజాయి మద్యపానం ఆ సంఖ్యలు వేసుకొని కూర్చారు, ఆ సంఖ్యలు తెంచుకొని యువత సమస్యలపై పోరాడాలని
మా నవయగా యూత్ అసోసియేషన్ తరపున నేను కోరుకుంటున్నాను గోపి గారు. గతంలో మేము చూసాం సోషల్ మీడియాలో మీ పోస్టింగ్స్ అన్నీ. ఇక్కడ ఒక పరిశ్రమ ఉంది, ఆ పరిశ్రమ నుంచి పరిశ్రమల వాళ్ళు కూడా వ్యర్థాలు ఎంతో కొంత గోపి చెరువులో కలుపుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. మీరు ఆ పరిశ్రమ పెద్దలను కూడా కలిసినట్టు మాకు తెలిసింది. వాళ్ళు ఏమైనా సానుకూలంగా స్పందించారా అంటే ఏం చెప్తారు? సానుకూలంగా స్పందించారు సార్. వారు హెచ్ఆర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ డైవర్షన్ కూడా మొదలుపెట్టారు చెరువులోకి రాకుండా. ఆ డైవర్షన్ ఒక రెండు మూడు రోజులలో కంప్లీట్ అవుతుంది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా వారు ఇంత బాగా స్పందిస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ అరవింద వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాళ్ళు త్వరలో ఆ సమస్య నీళ్లకు చెరువులోకి రాకుండా ఖచ్చితంగా వాళ్ళు రెండు రోజుల సమస్య పరిష్కారం అవుతుంది. ఏదైతే 82 ఎకరాలు ఉండాల్సిన గోపి చెరువు ఈరోజు గట్టిగా 40-50 ఎకరాలు కూడా లేని పరిస్థితిని అయితే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. కబ్జాలకు కూడా పెద్ద ఎత్తున పాల్పడుతూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఎవరైతే ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నారో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. సరే, రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారు, లేదంటే ప్రతిపక్ష నాయకులు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పి స్థానికంగా మీరుంటారు. నిజంగా చెప్పండి, చెరువుకి సంబంధించిన భూములు కబ్జాలు పాలవ్వట్లేదా అంటే ఏం చెప్పి? ఇంతకుముందే చూశారు గోపారు, ఖచ్చితంగా 100% చెరువు కబ్జా అవుతుంది. మీకు పాపడి కాలు మొత్తం అట్లా చెరువులో కట్టడం అంటే ఎఫ్టిఎల్ కింద కట్టడం చాలా గోగాతిగా వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టచ్చు. మేము ఆల్రెడీ మేము వారిపై చెప్పాము, బట్ వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు. ఆడే అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళాం, చేస్తాం చూస్తాం అన్నారు, కానీ అది నీరు గాచిపోయింది. స్టార్టింగ్లో చూసాం సార్, గోపి చెరువు దగ్గర బతుకమ్మ కుంట అని ఒకటి కట్టారు. గతంలో స్థానిక కార్పొరేటర్ గారు 80 లక్షలు వెచ్చించి బతుకమ్మ కుంట ఒకటి కట్టించారు. అదొకటే అట్రాక్షన్గా కనిపిస్తుంది. మిగిలిన ఎటుపక్కకి వెళ్ళినా డ్రైనేజీలు మొత్తం పొంగి చెరువులోనే కలుస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు, 80 లక్షల రూపాయలు పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎంతో కొంత చేస్తూ ఉన్నారు కదా అంటే ఏం చెప్తారు? చెప్పేది ఎట్లుందంటే గోపి గారు, కడుపులో బాగలేంది, ముఖానికి పేగన్లవల్లి రాసుకున్నట్టున్నది. ఒక్క బతుకమ్మ బండ చూపించి మొత్తం చెరువు అంతా బాగుందంటే ఎట్లా గోపి గారు? ఒక్కసారి ఆ వాటర్ చూడండి, ఆ వాటర్ అనేది మన కడుపు లాంటిది. ఆ వాటర్ గోరాతి గోరంగా, ఒకప్పుడు నీరు తాగే వాళ్ళం, ఇప్పుడు చెరువు దగ్గరికి రావాలంటేనే భయం అవుతుంది గోపి గారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అది. ఇది నా ప్రశ్న కాదు, నవయుగ యూత్ అసోసియేషన్ మీద ఒక ఆరోపణ అనుకోండి, లేదంటే వీరేశం గౌడ్ గారి మీద ఆరోపణ అనుకోండి. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు యూత్ అసోసియేషన్ పేరుతో ఈ సమస్యలను అన్నింటినీ లేవనెత్తుతున్నారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వినపడుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నవయుగ యూత్ అసోసియేషన్ వైపు రాజకీయ పార్టీలను ఆకర్షించేందుకే ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా వీరేశం గౌడ్ గారు తీసుకెళ్తున్నారా అనేదే నా ప్రశ్న. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారు, మా నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులకు కానీ నాకు కానీ రాజకీయాలు చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు అంటే ఇప్పుడు ఒక సమస్య, పాపులరిటీ కాలనీలో ఒక కబ్జాను అడ్డుకున్నామండి. కబ్జాను అడ్డుకుంటే వారు ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ తీసుకొని మా అసోసియేషన్ సభ్యులకు పంచి నేను తీసుకోకపోవడం నాకు చేతగానితనమండి. అలాగే నవయుగ సభ్యులేందుగా గోపిచెరు మీద పోరాడుతుండు, వీరేశం ఏందుగా గోపిచెరు మీద పోరాడుతుండు, వాడిని ఒక ఏదేదో 100 గజాలు జాగిచ్చేసి పక్క జరిపోండి, అది తీసుకోవడం అట్లా చేత కాదు సార్. మాకు రాజకీయాలు చేత కాదు. బట్ మీరు అన్నట్టుగానే అనుకుందాం, ఒకవేళ రాజకీయాల మనము జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సమస్యలు లేవనెత్తుతున్నారంటే అట్లా ఒక విధంగా చెరువు మీద ప్రేమతో అభిమానంతో ఈ రకంగానైనా సమస్యలు లేవనెత్తితే, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాగైనా ఆ సమస్యను పరిష్కరింపజేస్తా కానీ మీరు కూడా ఇలా ఆలోచన చేస్తే బాగుంటుంది గోపీరావు. థ్యాంక్ యూ. చివరిగా చెప్పండి సార్, అసలు ఏంటి రాబోయే రోజుల్లో ప్రణాళిక ఏ విధంగా ఉండబోతూ ఉంది? గోపి చెరువు ఇంత పెద్ద చెరువు కోసం మీరు పెద్ద ఎత్తునే పోరాటం చేస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో అసలు ఈ కళ సాకారం అవుతుంది అన్న నమ్మకం ఏమైనా ఉందా? ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ మీద చెప్పడం, స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, సో వాళ్లే చక్కగా లేనప్పుడు కేవలం ఒక యూత్ అసోసియేషన్ పోరాడితే ఈ సమస్య తీరుతుందా అనేదే నా ప్రశ్న. ప్రేమ్ కుమార్ గారి స్థలం సార్ గోపి చెరువు. యాక్చువల్లీ అది ఏదో ఒక గవర్నమెంట్ స్థలం ఉంది, మిగతాదంతా ప్రేమ్ కుమార్ గారు అంటున్నారు. బట్ ప్రేమ్ కుమార్ గారితో మా డొయిన్స్ ప్రెసిడెంట్ కానీ వెంకట్రావు గారు కానీ, పెద్దలు లింగారెడ్డి గారు కానీ, ఎన్జిఏ సంస్థ కల్పన మేడం కానీ, మా యూత్ అసోసియేషన్ సభ్యులు మేము ఒకసారి కూర్చొని వారితో డిస్కషన్ చేయడం జరిగింది. ప్రేమ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు కేసు చేసిన మాట వాస్తవమే సార్, ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు. చెరువును చెరువులాగానే ఉంచుకుందాం, ఆ చెరువును సంరక్షించుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అవసరమైతే ఆ పాపగడ్డి కాలనీ డ్రైనేజ్ వ్యవస్థను బంద్ చేయండి, అవసరమైతే ఇప్పుడు పాపగడ్డి కాలనీ కానీ, గోపినగర్ కానీ, డొయిన్స్ కానీ ఒక కంచె వేసేసి 3,000 దానికి ఒక 3 గేట్లు తయారు చేసి పూజ ఇచ్చే బాధ్యత నాది కూడా అని ప్రేమ్ కుమార్ గారు చెప్పారు సార్ గోపి గారు.
సరే చివరగా ఏం చెప్పదలుచుకున్నారండి? స్థానికంగా కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు నవయుగ యూత్ అసోసియేషన్ తరఫున ఈ చెరువు గురించి అంటే చివరికి ఏం చెప్తారు? తప్పకుండా ఈ సమస్యపై మేము మళ్ళొకసారి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసి మేము సభ్యులం అంతా ప్రతి కాలనీ పెద్దలను అందరం తీసుకుంటాం, ఒక కార్యచరణ కూడా సిద్ధం చేశాం గోపి గారు. పెద్దలు ప్రైవేట్ సంస్థలు కూడా మాకు ముందుకు వస్తున్నాయి, వారి సహకారం కూడా మాకు కావాలి. ఇప్పుడు నా ఇంటిదో ఒక యూత్ అసోసియేషన్ సభ్యులే కాదు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల అతిపెద్ద చెరువు. తప్పకుండా మన ఎమ్మెల్యే గారు సానుకూలంగానే ఉన్నారు, వారిని ఐక్యం చేసుకొని కార్పొరేటర్గా కానీ మిగతా పెద్ద పార్టీలు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్నీ ఒక ఐక్యతతో ముందుకొస్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఈవెన్ వాళ్ళు పరిష్కారం దిశకు అడుగులు వేయనచో మా బలమైన పోరాటం మేము ఖచ్చితంగా చేయబోతున్నాం. ఇన్ కేస్ మేము లాక్డౌన్ లేదు ఉన్నది కాబట్టి మేము ఒక 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 వారం రోజులు దీక్ష కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాం. ఇలాగనైనా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, రాజకీయ నాయకుల చలనం వస్తుందని అనుకున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక సంవత్సరం లోపు అన్ని సానుకూల అనుకూలత ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా చెరువు విషయంలో మేము బలంగా పోరాడి ఆ సమస్యను ఖచ్చితంగా బలంగా పోరాడి సమస్యను పబ్లిక్లో ఒక సుందరీకరణతో బలంగా చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాం గోపి గారు. చెరువుకి సంబంధించి నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేని కలిశారు, స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలిశారు, అదేవిధంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను కూడా కలిశారు. ఖచ్చితంగా నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులంతా ఒకటే స్పష్టంగా ధీమాగా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో గోపి చెరువుని ఖచ్చితంగా మేము రక్షించుకుంటాం, ఇది మా చెరువు, మా అందరి చెరువు కాబట్టి స్థానికులకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే స్థానికుల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఎంతో ఉంది, ఎందుకంటే డ్రైనేజీలు అన్నీ ఇందులో కలుస్తున్నాయి. సరే, డ్రైనేజీల విషయం అంటే అది అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు చేయాల్సిన అంశం, కానీ చాలామంది స్థానికులు చెత్తేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది యువత అందరూ అని మనం అనలేం, కానీ కొందరు ఇక్కడే మందు తాగుతూ ఉన్నారు, ఆ మందు తాగిన బీరు సీసాలు అవన్నీ ఇదే గోపి చెరువులో కలిపేస్తూ ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా మనకే ఇబ్బంది అవుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో అయినా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఏదైతే గోపి చెరువు ఉందో 82 ఎకరాలు ఉండాల్సిన గోపి చెరువు ఇప్పుడు కనీసం సగంలో సగంగా మారిపోయిన పరిస్థితి, మరి రాబోయే రోజుల్లో ఈ గోపి చెరువును కాపాడతారో లేదో ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం, గోపి చెరువు నుంచి.